18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు రాజన్న. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి బోయినపల్లిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రానికి సందర్శించిన ఆయన వ్యాక్సినేషన్ కొనసాగుతుందని పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. బోయినపల్లిలో ఇప్పటి వరకు ఎంతమంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారని, ఇందులో మొదటి డోసు పూర్తయిన వారెందరని, రెండో డోసు పూర్తయిన వారెందరని, ఇంకా వ్యాక్సినేషన్ చేయించుకోని వారెందరున్నారని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి త్వరలోనే వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, జీపీ సిబ్బంది ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తున్నామని కార్యదర్శి రాజసులోచన. బోయినపల్లిలో మొదటి డోసు తీసుకున్న వారిని 19 మందిని గుర్తించామని, అలాగే రెండో డోసు తీసుకొని 165 మందిని గుర్తించామని, వారికి అవగాహన కల్పించి త్వరలో టీకా వేసుకోవాలని తెలిపామని అన్నారు. 100% పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 232కు నిన్న వ్యాక్సిన్ అందరికీ ఇంటింటికి తిరిగి చెప్తున్నాము. సెకండ్ డోస్ 232కి నిన్న 44 అయినాయి, ఇవాళ 23 అయినాయి సార్. 167 ఉన్నాయి, 165 ఉన్నాయి. ఫస్ట్ డోసు 19 ఉన్నాయి. ఇంటింటికి తిరిగి ప్రతి ఆశా వర్కర్లు కానీ, ఎన్ఎం మేడం కానీ, అందరం ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి అందరిని ఇప్పిస్తున్నాం సార్.